రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అన్నారు. కొనరావుపేట నుంచి ఎగ్లాన్స్పూర్ గ్రామాల మధ్య హై లెవెల్ వంతెనను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ వంతెనకి 2016 సంవత్సరంలో భూమి పూజ చేసినా ఇప్పటి వరకు వంతెన పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, గత శాసనసభ ఎన్నికల ముందు వంతెనను 2 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇస్తూ అక్కడి ప్రజలకు మాయమాటలు చెప్పి బోడి కొట్టించి ఎన్నికల తర్వాత ముఖం చాటేసి ఇంతవరకు ఆ గ్రామానికి వెళ్ళిన దాఖలా లేవని, కొనరావుపేట నుంచి ఎగ్లాన్స్పూర్ ఒకటే దారి ఉన్నదని, కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఆ గ్రామానికి దారి మూసుకుపోయే అవకాశం ఉన్నదని, కావున వంతెనను తొందరగా పూర్తి చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగాధర్, జిల్లా నాయకులు గోపాల్, రుక్మిణి, మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, అశోక్, ఎంపీటీసీలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ పైపుత్తును కాదు, మేము మళ్ళీ బ్రిడ్జి మంజూరు చేస్తున్నామన్నారు, సంతోషపడ్డాం. ఇక్కడ శిలాపలకం ఉంది. 22వ తారీఖు 2016లో శిలాపలకం వేసి అట్టాసంగా ఆర్భాటంగా మీ బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. ఏది ఆ బ్రిడ్జి పూర్తయిన పని అంటున్నాం. పిల్లర్లు లేపిండ్రు, విడిచిపెట్టిండ్రు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 4 వర్షాలు వెళ్ళినా, బాగా వచ్చినప్పుడు మండల కేంద్రానికి ఇతర గ్రామాలకు పోవడానికి ఎగ్లాన్స్పూర్ గ్రామ ప్రజలకు అసలు అవకాశమే లేదు. 3-4 రోజులు ఇప్పుడే మాజీ సర్పంచ్ గారు చెప్తూ బిక్కు అదే గ్రామంలో గడపలసిన పరిస్థితి. అనారోగ్యం వచ్చినా, గర్భిణీ స్త్రీ వచ్చినా, వర్షాకాలం వచ్చిందంటే భయపడాల్సిన పరిస్థితి. మరో రోడ్డు కావాలంటే మేము నిమ్మపల్లికి ఒక రోడ్డు కావాలని చెప్పని కోరితే మేము నిమ్మపల్లి రోడ్ వేస్తాం, అది కూడా అతి గతి లేదు. నిమ్మపల్లి రోడ్డు కూడా ఈరోజు ఎగ్లాన్స్పూర్ గ్రామం సంబంధించిన ఇదే బ్రిడ్జి కాదు, అనేక ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో శిలాపలకాలు వేసి మరిచిపోయినటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి. ఎందుకంటే మా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఆ నాయకుడు ఇక్కడ ఉండలేడు కాబట్టి, ఆయనే అసెంబ్లీ నడిచినప్పుడు ఉన్నాడు. బొల్లి మాటలు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి మరిచిపోయినటువంటి ఈ పనులు, ఇలాంటి పనులు ఏవైతున్నాయో శిలా పలకాలు వేసి పనులు చేపట్టినటువంటి వాడు గుర్తించి ఈ రోజు నుంచి వేముల నియోజకవర్గంలో శిలా పలకాల బాటను పట్టి ప్రజల ద్వారా ఉద్యమం తెలియజేస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరేవైతే ఎన్నికల కంటే ముందు గెలుపొందడానికి బూటకపు హామీలతోటి అధికారులకు వచ్చి ఏవైతే పనులు విస్మరించినో మీకే సమయిస్తున్నాం. ఎక్కడెక్కడైతే శిలాపలకాలు వేసిరో వాటికి వెంటనే నిధులు మంజూరు చేసుకొచ్చి ఆ పనులు ప్రారంభించి చేయాల్సిన కోరుతున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయా ప్రాజెక్టుల దగ్గరికి, ఆయా బ్రిడ్జిల దగ్గరికి, ఆయా రోడ్ల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శిలాపలకాల బాటనే కార్యక్రమం చూసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కోసం ప్రయత్నం చేస్తామని, ఈనాడు ఇక్కడ ఏదైతే ఎగ్లాన్స్పూర్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఉందో యుద్ధ ప్రాతిపదికన 4 సంవత్సరాల క్రితం, మీరు 4.5 సంవత్సరాల క్రితం వేసి శిలాపలకం వేసి ఇక్కడ హామీ ఇచ్చినరో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ రూపాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై